फ्रेंड्स वेलकम बैक टू आवर चैनल एडुकेट योर सेल्फ ऑनलाइन इक ई वीडियो पीयूसी वन की संबंधी प्रती चूपा अभी हॉस्टल अंड मेस एला उ क्लास रूम्स एट्ला अं पीयूसी की संबंधी प्रती चूपा इप्ड नूप्चे प्रती बिल्डिंग अटे एवना चूप्चेवी पीयूसी की क्लास रूम्स है पीयूसी क्लास रूम्स अंड पीयूसी वाले हॉस्टल्स अंड अंत फ्री सीट वाले हॉस्टल्स उ पेड अंत ग्लोबल अनफिल्ड ग्लोबल कैटगरी वालु कदा वाली एला हॉस्टल्स इतार अभी इपड़े वीडियो चूपा सो ई वीडियो एंड वर की चूँगी अंड इंका एवरना चूंवा सब्सक्रैब सब्सक्रैब चयी अंड वीडियो लाइक चयी प्रीवियस वीडियोस के अच्छे मंच रेस्पॉन्स अभी बास्ट्रा ट्रिपल आईटी टोटल कैंपस व्यू अंड अभी कावाले किंक्स इतना डिस्क्रिप्शन कावाले चूँ फर्स्ट नीनते क्लास रूम्स एला उ चूपो सो इक क्या कदा इवन पीयूसी वन हॉस्ट सारी क्लास रूम्स अन्मा अंड इन इवे ओपन इप्ड क्लास जरगटे काबटे इप्डस विंडो ला उ चूपा सो चूँ इवन पीयूसी वन क्लास रूम्स पीयूसी वन क्लास रूम्स अन्मा इंदो चाला एसी उठाई 5-6 बट अभी पनचे अंड इला टेबल की इला चेयर्स उ फ्रंट कंप्यूटर्स लैपटॉप्स इतार कदा लैपटॉप्स अंड प्रोजेक्टर उ साइड की बोर्ड वाइट बोर्ड्स उठाई इला पैन सीलिंग उ इला टेबल्स इच्छी प्रती स्टूडेंट चेयर्स इतार अंड प्रति अट्ला रूम की इन कोई फैंस अट्ला उठाई मैं चूसर इलाने प्रती क्लास रूम्स उ पीयूसी वन की का इंटर की अंत डिग्री का अंदर सेम इलाटन क्लास रूम्स नैक्स्ट मैं इन मेस एला उ चूपा सो इनको मेस चूपा अंड इप्पुडु पीयूसी वन मेस एला उंटुंदो चूपिस्तानु कानी इप्पुडु पीयूसी वन स्टूडेंट्स लेरु काबट्टी अंदुलो अयिते प्रेजेंट पीयूसी टू वाळ्ळंटे पीयूसी वन एग्जाम्स अयिते रास्तुन्नारु कोंतमंदि स्टूडेंट्स वाळ्ळयिते इप्पुडु प्रस्तुतं अट प्रेजेंट अयिते वाळ्ळयिते आ मेस लो तिंटुन्नारु सो मीकु ओकसारि नेनु कूडा आ मेस लोकि वेळ्ळि मीकु अयिते चूपिस्तानु अंड इवन्नी कूडा क्लास रूम्स अन्नमाट ओकोक्क ఒక 1500 స్టూడెంట్స్ కదా పర్ ఇయర్ కు వచ్చేది ఆర్జీకేటి లోకి సో ఈ 1500 స్టూడెంట్స్ ని కూడా కొన్ని సెక్షన్స్ వైస్ అయితే డివైడ్ చేస్తారు అండ్ ఈ సెక్షన్స్ కూడా మీకు మార్క్స్ వచ్చినేవో లేదంటే ఇట్లా దేని బేసిస్ మీద అయితే డివైడ్ చేయరు జస్ట్ అట్లా ర్యాండమ్ గా తీసి ప్రతి ఒక్క స్టూడెంట్ ని అట్లా ర్యాండమ్ గా ఎవరో ఒక సెక్షన్ లోకి అయితే వేస్తారన్నమాట అండ్ అట్లా చాలా సెక్షన్స్ ఉంటాయి నియర్ లో ఒక 20 ఒక 40 50 సెక్షన్స్ వైస్ అట్లా 40 50 సెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ మనం ఏ సెక్షన్ లోకి వస్తామో మనకు తెలియదు అవన్నీ కూడా ర్యాండమ్ చేస్తారు ఎలాంటి మార్క్స్ బేస్డ్ మీద అయితే అయ్యారు ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్ అన్నమాట సో ఇప్పుడు మనం మెస్ కి అయితే వెళ్దాం సో ఇవన్నీ కూడా అవే అన్నమాట క్లాస్ రూమ్స్ అండ్ ఇక్కడ బయట మీకు ఏసీస్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ పని చేయని ఏసీస్ అసలు వేయర్ కూడా వేసేసి ఏంటి ఫ్యాన్స్ వేస్తారు అండ్ నేను సెక్షన్స్ ఉంటాయని చెప్పాను కదా ఆ సెక్షన్స్ లో ఎగ్జాంపుల్ లాంబ్డా పై అండ్ ఒమేగా అట్లాంటి సెక్షన్స్ అయితే ఉంటాయి అట్లా 1 టు 10 సెక్షన్స్ అలా అయితే ఉంటాయన్నమాట మీరు ఇక్కడికి వచ్చాక మీకు అయితే అర్థమవుతుంది అండ్ ఇవన్నీ క్లాస్ రూమ్స్ అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా అదైతే మెస్ హాల్ అన్నమాట ఇప్పుడు మీకు P1 మెస్ హాల్ అయితే మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి మీకు P1 PUC 1 మెస్ హాల్ ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు PUC 1 స్టూడెంట్స్ లేరు కాబట్టి PUC 1 కంప్లీట్ అయినా అంటే ఎగ్జామ్స్ రన్నింగ్ అయినా P2 స్టూడెంట్స్ అయితే ఇక్కడ మెస్ తింటున్నారు అన్నమాట సో ఒకసారి లోపలికి వెళ్లి మీకు అయితే చూపిస్తాను సో ఇది వచ్చేసి అయితే P1 మెస్ హాల్ అండ్ ఇప్పుడు ప్రెజెంట్ P2 వాళ్ళు ఉంటున్నారు అని చెప్పాను కదా ఇప్పుడు ఒకసారి మీకు లోపలికి వెళ్లి అయితే చూపిస్తాను ఇక్కడ అందరికి సెపరేట్ సెపరేట్ మెస్ హాల్స్ అయితే ఉంటాయి అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కి సెపరేట్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ కి సెపరేట్ అలా 4 ఇయర్స్ కి సెపరేట్ అయితే ఉంటాయి అన్నమాట ఇవైతే ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ చేసే హాల్స్ అన్నమాట ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించేవి అండ్ ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను సో ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మీకు P1 మెస్ హాల్ అన్నమాట మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఇవి ఇప్పుడు P1 హాస్టల్స్ అన్నమాట అంటే ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా సో ఇది కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇదంతా కూడా P1 హాస్టల్స్ అన్నమాట అంటే ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవి డార్మెటరీస్ అంటాను కదా సో అట్లా ఇవైతే ఇస్తారు ఇప్పుడు ఇందులో ఎవరు ఉండట్లే కాబట్టి ఇప్పుడు కరోనా క్వారంటైన్ చేసేసారు ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ మీరు P1కి వచ్చిన తర్వాత
అంటే మీరు హాస్టల్స్కి వస్తారు కదా పియూసీ వన్ వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు ఇప్పుడు అప్పుడు బాగ్ చేసి వాళ్ళకైతే హాస్టల్ రూమ్స్ ఇస్తారనమాట. ఇప్పుడు మీకు ఒక రూమ్ అయితే చూపిస్తాను అండ్ ఇవన్నీ దీన్ని అయితే జీడీ బ్లాక్ అంటారనమాట అండ్ జీహెచ్ బ్లాక్నేమో ఫ్రీగా సీట్ వచ్చిన వాళ్ళకి. చూసారు కదా ఇందులో ఒక నియర్లీ ఒక 16 బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట నియర్లీ. అండ్ ప్రతి ఒక్క బెడ్ వాళ్ళకు కూడా ఇలా ర్యాక్స్ అయితే ఇస్తారు అండ్ ఇది నియర్లీ లైక్ డ్రెస్సింగ్ టేబుల్ లాగా అయితే ఉంటుంది ఇట్లా. అండ్ ఇలా ఇట్లా దోమలు రాకుండా విండోస్ అండ్ ప్రతి ఒక్కరికి ర్యాక్స్, ఒక్కొక్క బెడ్కి ఒక్కొక్క ర్యాక్ అయితే ఇస్తారనమాట. ఇప్పుడు ఇవన్నీ ఎవరు ఉండట్లే కాబట్టి పని చేయకుండా అట్లనే పడేశారు. అండ్ వీటికి అండ్ ప్రతి ఒక్క బెడ్కి కింద ర్యాక్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్ ఇట్లా టేబుల్లో పెట్టుకోవాలి అనుకోకపోతే మాత్రం ఇట్లా ర్యాక్స్ ఇస్తారు. ఈ ర్యాక్స్లో సో ఇట్లా అయితే ప్రతి బెడ్ కింద ఇట్లా ర్యాక్స్ అయితే ఇస్తారు. అండ్ ఇది టోటల్ ర్యాక్, మన మన డ్రెస్సెస్ కానీ బుక్స్ కానీ ఇందులో ర్యాక్లోనైనా పెట్టుకోవచ్చు, లేదంటే అలా డ్రెస్సింగ్ టేబుల్స్ ఇచ్చారు కదా ఇలా టేబుల్స్లోనైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇట్లా పరుపులు ఎవరు అంటే ఆల్రెడీ వీళ్ళే పరుపులు ఇస్తారు, జస్ట్ మీరు బెడ్షీట్స్ తెచ్చుకోవడమే. అండ్ మీరు కొత్తగా పియూసీ వన్కి వచ్చే వాళ్ళు ఏమేమి తెచ్చుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో కూడా చేస్తాను సపరేట్గా. అండ్ ఇలా ఒక సైడ్కి 3 ఫ్యాన్స్ అయితే ఉంటాయి అండ్ పైన సీలింగ్ కూడా ఉంది, ఇట్లా కూడా 3 ఫ్యాన్స్. నెక్స్ట్ వచ్చేసి అంటే 6 బెడ్స్కి వచ్చేసి 3 ఫ్యాన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇలానే ప్రతి ఒక్క రూమ్కి కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి బయట అన్నమాట. ఇట్లా చాలా రూమ్స్ ఒక 20-40-50 రూమ్స్ అయితే ఇలానే ఉంటాయి. ప్రతి రూమ్కి వచ్చేసి 20-30 మెంబర్స్ ఉంటారు, 15-20 మెంబర్స్ అయితే ఉంటారు. అండ్ ఇక్కడ కొంచెం మధ్యాహ్నం ఫ్రెష్ అప్ అయ్యే ఏరియా అంటే ఫ్రెష్ రిలాక్స్గా కూర్చోవచ్చు అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇక్కడ ఈ పోల్స్కి మనం డ్రెస్సెస్ ఆరేసుకోవచ్చు అనమాట. ఇదైతే నేను ఇప్పుడు జస్ట్ గర్ల్స్ చూపిస్తున్నాను, బాయ్స్కి కూడా ఇలానే ఉండొచ్చు మేబీ. ఇట్లా డ్రెస్సెస్ అయితే ఇక్కడ ఆరేసుకోవచ్చు. అండ్ మీకు అక్కడ అవి కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చి వాష్రూమ్స్ అనమాట. ఇట్లనే 2 సైడ్స్ కూడా ఉంటాయి వాష్రూమ్స్. సో ఇట్లయితే ఉంటుందన్నమాట మీకు. అండ్ మీకు ఇప్పుడు మీరు డ్రెస్సెస్ ఎక్కడ ఉతుక్కోవాలని చెప్పేసి అది కూడా వీడియో అయితే చూపిస్తాను, ఐ మీన్ చూపిస్తాను ఎక్కడ అనేది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇవన్నీ. ఇక్కడ మాత్రం మనం వాష్ ఏరియా అన్నమాట, మన డ్రెస్సెస్ని వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అంటే ఇది పర్టికులర్గా ఒకరిదాన్ని ఉండదు, ఇట్లా మనం వాష్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్యాప్ ఉండేసి ఇలా అయితే మనం ఇక్కడ వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇలానే ప్రతి ఒక్క రూమ్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా హాస్టల్ రూమ్సే. అండ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా హాస్టల్ రూమ్స్ అనమాట. అండ్ ఇదంతా ఫ్రెష్ అంటే రిలాక్స్ అయ్యే ఏరియా. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటుందని చెప్పేసి. హాస్టల్స్ ఇప్పుడు చూపించినంత కూడా ఫ్రీ సీట్ హాస్టల్స్ అనమాట. అండ్ మీకు గ్లోబల్ కేటగిరీ లేదంటే క్యాప్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇప్పుడు హాస్టల్ రూమ్స్ అయితే మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్ అట్లయితే ఉంటాయి. బ్యాంక్ కొంచెం దూరంలో ఉంది బట్ ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్ అనమాట. అండ్ చూడండి మీకు ఎక్కడి నుండి వేసినా కూడా మీకు ఈ పోస్ట్ ఆఫీస్లోకి అయితే వస్తుంది. ఒకసారి మీరు అయితే చదువుకోవచ్చు ఆర్జీకేటి బాసర్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్, ఈ యొక్క ఆఫీస్ ఉంటుంది కదా అది, ఇందులో అయితే పోస్ట్స్ వస్తాయి. అండ్ ఇది వచ్చేసి జిరాక్స్ షాప్ ఉంటుంది కదా కాలేజ్లో, ఇదైతే జిరాక్స్ షాప్ అనమాట. మీకు ఏ జిరాక్స్ కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా జిరాక్స్ ఉంటుంది, అది ఏబీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అని నేను క్యాంపస్ టూర్ చేసేటప్పుడు చెప్పాను కదా అక్కడైతే ఉంటుంది. ఇప్పుడు ఇదే కరోనా కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు, సో అందుకని అన్ని పిచ్చి చెట్లు మొలిచిపో అట్లా వచ్చేసినవి. చూసారు కదా ఇది వచ్చేసి. అండ్ అది వచ్చేసి మీకు ఇప్పుడు చూపించాను కదా అది జీడీ బ్లాక్ అంటే ఫ్రీ సీట్ వాళ్ళు హాస్టల్స్ అని చెప్పాను కదా అవి వచ్చేసి హాస్టల్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పోస్ట్ ఆఫీస్. ఓకే అక్కడ మీకు కనిపిస్తుంది కదా నేను ఇప్పుడు మీకు మెస్ చూపించింది అక్కడదనమాట. ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి మెస్ అయితే దగ్గరలో ఉంటుంది బట్ గ్లోబల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే మెస్ కొంచెం దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను గ్లోబల్ కేటగిరీ వాళ్ళ యొక్క హాస్టల్స్ కూడా.
సో ఇవి వచ్చేసి P1 క్లాసెస్ అండ్ P1 హాస్టల్, అది ఫ్రీ సీట్ హాస్టల్, అక్కడ మెస్, ఇవి క్లాసెస్. ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకైతే అన్నీ దగ్గర దగ్గరలోనే ఉన్నాయి, బట్ గ్లోబల్ అట్లా అన్ఫీల్డ్ గ్లోబల్ కేటగిరీ లేదంటే క్యాప్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వారికైతే కొంచెం చాలా దూరం నడవాల్సి ఉంటుంది. బట్ ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి అన్నీ కూడా దగ్గర దగ్గరే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా క్లాసెస్, నేను ఆల్రెడీ ముందే చూపించాను మీకు క్లాసెస్ అన్నీ కూడా. అలానే చాలా క్లాసెస్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఇప్పుడు గ్లోబల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, క్యాప్ స్టూడెంట్స్, వాళ్ళ హాస్టల్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. సో మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా ప్లే గ్రౌండ్ అన్నమాట. అక్కడ వాలీబాల్ అట్లా త్రోబాల్, వాలీబాల్ అయితే అక్కడ ఆడుకోవచ్చు. ఇక్కడ ఆర్జీకేటీ బాసర్లో మీకు గేమ్స్, చాలా గేమ్స్ అయితే పెడతారు. అండ్ ఎన్ఎస్ఎస్ అని అట్లా ఉంటాయి కదా, ఎన్ఎస్ఎస్ క్యాంప్ అంటే ఎన్ఎస్ఎస్లో మనం వాలంటీర్గా చేయవచ్చు, చాలా అయితే ఉంటాయి. బట్ స్టడీకి వచ్చేసరికి మనం అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా మీరు చదవండి చదవండి అయితే చెప్పరు, మనమైతే అర్థం చేసుకొని మనం చదువుకుంటే మాత్రం అది బెటర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరు కూడా చదవండి చదవండి అని చెప్పారు. అండ్ మెస్ టైం టేబుల్ అని చాలామంది డౌట్స్ అయితే పెట్టారు మెస్ గురించి. మీకు మెస్ గురించి కూడా ఒక సపరేట్ వీడియో అయితే తీస్తాము. అండ్ లాస్ట్ వీడియోకి అయితే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేశాను, అది ఆర్జీకేటీ క్యాంపస్ టూర్ మొత్తం. అందులో కూడా హాస్టల్ రూమ్స్, మెస్ రూమ్ అన్నీ కూడా చూపించాము. అది కూడా ఒకసారి మీకు కావాలంటే కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఒకసారి అయితే మీరు చూడొచ్చు. అండ్ ఆర్జీకేటీ బాసర్లో సూపర్ మార్కెట్, క్యాంటీన్ అవి కూడా ఉంటాయి. అండ్ ఆల్రెడీ మీకైతే వీడియోస్ తీసి పెట్టాను, బట్ అప్లోడ్ ఇక్కడ నెట్ చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది, నెట్ ప్రాబ్లము, అందుకని కొంచెం లేట్గా అప్లోడ్ అయితే చేస్తాము. అండ్ ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ బిల్డింగ్స్, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. ఇదిగో ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ బిల్డింగ్స్ అన్నమాట. 3BHK బ్లాక్ అంటే ట్రిపుల్ బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ ఆర్జీకేటీలో పనిచేసే ప్రతి ఒక్క లెక్చరర్స్కి కానీ హెచ్ఓడీస్ వాళ్ళు ఉంటారు కదా, వారందరికీ కూడా ఇక్కడే ఫ్యాకల్టీ, వాళ్ళందరికీ కూడా ఇక్కడే బిల్డింగ్స్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళే. అంటే వాళ్ళ యొక్క అథారిటీ అంటే హై అథారిటీ వాళ్ళకి 3BHK రూమ్స్ అలా అయితే ఇస్తారు. అంటే పెద్దవాళ్ళకి, ఇంజనీరింగ్ 4th 3rd ఇయర్ వాళ్ళకి చెప్పే వాళ్ళకి ఇట్లా 3BHK ఫ్లాట్స్ ఇస్తారు. మిగతా వాళ్ళకి ఇట్లా 2BHK లేదంటే 1BHK అలాంటి ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ బిల్డింగ్స్. అండ్ వీళ్ళు ఎలాంటి రెంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరో మన కమెంట్స్లో అడిగారు వీళ్ళు రెంట్ పే చేస్తారా అని. సో వీళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళు ఎలాంటి రెంట్ అయితే పే చేయరు, మేబీ కట్ చేస్తే వాళ్ళ శాలరీలో కట్ చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఆర్జీకేటీలో ఉండే స్టూడెంట్స్ ఉంటారు కదా, అంటే ఫ్యాకల్టీ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చిల్డ్రన్స్కి అయితే స్కూల్స్ అన్నమాట. సో అవి వైస్ ఛాన్సలర్ బిల్డింగ్స్ అంట. బట్ ఇక్కడ స్కూల్ కూడా ఉంటుంది, అంటే చిల్డ్రన్స్ ఉంటారు కదా, ఫ్యాకల్టీ వాళ్ళ చిల్డ్రన్స్, వాళ్ళ యొక్క పిల్లలకైతే ఇక్కడ స్కూల్ కూడా ఉంటుంది. సో ఇక్కడైతే వాళ్ళ చిల్డ్రన్స్ అయితే ఇక్కడే చదువుకుంటారు, అంటే 1-5 ప్లే స్కూల్ అయితే ఇక్కడే ఉంటుంది. అండ్ మీకు ఇప్పుడైతే గ్లోబల్ కేటగిరీ అండ్ క్యాప్ స్టూడెంట్స్ ఉంటారు కదా, PUC1కి హాస్టల్ రూమ్స్ చూపిస్తాను. అండ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గ్లోబల్ కేటగిరీ హాస్టల్ రూమ్స్ అన్నమాట. ఓన్లీ స్మాల్ ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా డెస్ట్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఎంట్రీ అన్నమాట. ఇప్పుడు మీకు రూమ్లోకి వెళ్ళి ఒక్కొక్కటి ఎలా ఉందో చూపిస్తాను. ఇదైతే మేము ఉన్నప్పుడు, అంటే మా ఇయర్ అప్పుడైతే ఇది PUC1కి అయితే ఇచ్చారు, హాస్టల్ రూమ్స్ అలాట్ చేశారు. బట్ ఇప్పుడు PUC1 స్టూడెంట్స్ లేరు కాబట్టి E3 స్టూడెంట్స్ అయితే ఉంటున్నారు, అంటే ఇంజనీరింగ్ 3rd ఇయర్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ ఇందులో అయితే ఉంటున్నారు. అందరు కూడా ఇప్పుడైతే మెస్కి వెళ్ళారు. సో ఇప్పుడు మీకు ఒకసారి రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇప్పుడు మీకు ఒక ఎంటీ అయితే రూమ్ ఉంది, ఆ రూమ్ అయితే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సేమ్ ఇలానే మీకైతే ఉంటాయన్నమాట. ఇందులో అయితే ఇది గ్లోబల్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చే రూమ్ అన్నమాట. ఇందులో 3 బెడ్స్ ఉంటాయి అంతే. ఇంకా మీరు బ్యాగ్స్లోనే లగేజ్ అంతా కూడా కిందనే, బెడ్ కిందనే పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒక రూమ్ అయితే ఖాళీగా ఉంది కాబట్టి మీకైతే చూపించాను. ఇట్లనే 3 బెడ్స్ ఉంటాయన్నమాట, లైన్గా ఒకటే ఫ్యాన్ అయితే ఉంటుంది ఇలా. సో ఇది వచ్చేసి గ్లోబల్ కేటగిరీ రూమ్ చూసారు కదా, ఇట్లనే ఎవ్రీ రూమ్లో కూడా ఉంటుంది. అలా బయట అయితే డ్రెస్సెస్ ఆరేసుకుంటారు. అండ్ ఇప్పుడు అందరూ E3 స్టూడెంట్స్ అయితే ఉన్నారనమాట. అండ్ లాక్స్ వేసుకొని ఇప్పుడైతే మెస్కి వెళ్ళారు. ఇది వచ్చేసి గ్లోబల్ కేటగిరీ హాస్టల్స్. ఇలా అయితే 4 ఫ్లోర్స్ అయితే ఉంటాయి, మీకు ఏ ఫ్లోర్ అలాట్ చేస్తారో మనం చెప్పలేమన్నమాట. సో చూసారు కదా, ఇవి వచ్చేసి ఇంకా గ్లోబల్ కేటగిరీ హాస్టల్స్ అని చెప్పాను కదా.
అండ్ ఈ వీడియోలో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. అన్ని పియూసీ వన్కి సంబంధించిన అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపించాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్స్లో అయితే పోస్ట్ చేయండి. మళ్ళీ అయితే మీకు వాటి మీద కూడా వీడియోస్ అయితే చేస్తామన్నమాట. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.